ప్రియా హిందూ బంధువులరా, ఇప్పుడే ఫేస్బుక్లో చూశాను మేము బృందావనం నుంచి హరిద్వార్ వెళ్తూ ఉన్నాం. ఇక్కడ ఎండలు బాగున్నాయి. అక్కడ ఏపీలో కొన్ని సంఘటనలు ఫేస్బుక్ ద్వారా తెలుస్తూ ఉన్నాయి, మిత్రుల ద్వారా ఇప్పుడే చూశాను. కృష్ణానదికి ఇచ్చే హారతిని రద్దు చేసినట్టుగా, ఇది ఒకటే కాదు, ఈ మూడు నాళ్ళు ముచ్చటగా ఉండేటువంటి వ్యక్తులు ఉపకారం చేయకపోయినా ధర్మానికి అపకారం చేస్తున్నారు, అలా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. తిరుమల విషయంలో కావచ్చు, కృష్ణ హారతి కావచ్చు, మాస్టర్లకి జీతాలు ఇవ్వడం కావచ్చు, ఇంకా గ్రామ వాలంటీర్లు రూపంలో మత మార్పిడికి తెరలేపడం కావచ్చు. హిందువులు అలా నిద్రపోండి, రేపు వచ్చిన ఇంట్లో హారతులు కూడా రద్దు చేస్తారు. మనం కళ్ళు తెరవాలి, నోరు కూడా తెరవాలి. ఆలోచించండి, మనకెందుకు అనుకుంటే పదిళ్ళ అవతల ఉన్న నిప్పు మన ఇంటికి కూడా వస్తుంది. థింక్ ఆఫ్ ఇట్. ఎందుకంటే ధర్మం దైవం అనేది ఉంది, దాని రిజల్ట్ చూపిస్తుంది. కొన్నాళ్ళ క్రితం గుట్ట రూపంలో చూపించింది, అంతకుముందు ఎవరికో హెలికాప్టర్ రూపంలో చూపించింది. వాడెవడో పేరు నాకు గుర్తులేదు, కానీ వాడు ద్వారకా తిరుమల వచ్చాడు. వస్తే అక్కడ స్వామివారు ఉయ్యాల, వాడు ఏమండిది, వాడు చెప్పారు ఆయన, వాడు కూర్చున్నాడు. స్వామివారు ఉయ్యాలంటే కూర్చోకూడదని నేను చెప్తే కూడా కూర్చున్నాడు. అందువల్ల వాడు నల్లట్ట పుస్తకం బ్యాచ్ కాబట్టి, ఈ నల్లట్ట పుస్తకం చదివిన తర్వాత అలా తయారైపోతారు, అలాగే నశించిపోతారు. అందులో అనుమానం ఏం లేదు. వాడిని హెలికాప్టర్ తీసుకెళ్ళింది, ఇంకోటి కూడా హెలికాప్టర్ తీసుకెళ్ళింది. ఇది మూడోది కూడా హెలికాప్టర్ కావచ్చేమో. ప్రకృతి మనం గౌరవిస్తే మనం కూడా గౌరవిస్తుంది. ఎతో ధర్మ తత్వ చేయను, మంచి చేయకున్న పనులు చెడు చేయకూడదు కదా. సో టీటీడీ విషయంలో కానీ, దేవాలయ భూముల విషయంలో కానీ, ఇక్కడ కృష్ణానదికి ఇచ్చే హారతి విషయంలో కానీ ఇలా పిచ్చి పిచ్చ వేషాలు వేస్తున్నారు. కాలం తప్పనిసరిగా జవాబు చెప్తుంది, అప్పుడు జవాబు వినటానికి వీళ్ళు ఉండరు. కాబట్టి వినయంతో విధేయతతో గొప్ప ఛాన్స్ భగవంతుడు ఇచ్చాడు, అది ప్రజల ఓట్ల రూపంలో. ప్రజలు ఓట్లు లేకపోతే జరగదు కదా, అందరూ ఓట్లు వేశారు కాబట్టి అందరికీ నాయకుడు అనిపించుకోవాలి. అందరికీ అనిపించుకోకూడదు కదా, ఆలోచిస్తారని. దిక్కుమాలినటువంటి ఆలోచనతో దిక్కులేనటువంటి జీవితం గడపకుండా చాలా గొప్పగా, చాలా గౌరవంగా, చాలా పద్ధతిగా పది తరాలు చెప్పుకునేలా ఉంటారని, ఉండాలని ఆశిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యం కాబట్టి శాసిస్తున్నాం. ఈ మూడు నాళ్ళు ముచ్చటని పాడు చేసుకోకండి. సిరి వస్తుంది, పదవి వస్తుంది, తర్వాత పోతుంది. కొన్నాళ్ళైనా ప్రజల హృదయాల్లో ఉండే పని చేయండి. ఎంతోమంది రాజులు వచ్చారు పోయారు, ఇదేం పెద్ద విషయం ఏం కాదు. ధర్మఘాతకులు, ధర్మనాశకులు గాల్లో కలిసిపోవడం తథ్యం. మీ బుద్ధి మార్చుకుని ధర్మానికి అనుగుణంగా జీవించి ధర్మానికి అనుగుణంగా పాలన చేయాలని చేస్తారని
కొన్నాళ్ళైనా మీరు ఈ భూతలం మీద గౌరవింపబడాలని కోరుకుంటున్నాం. ప్రకృతి ముందు ఎవడైనా తలంచాల్సిందే, అది నేనైనా మీరైనా ఎవడైనా. ఏదో రాజయోగం ఉంది కాబట్టి అవుతారు అంతే, దాన్ని పాడు చేసుకోకండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థింక్ ఆఫ్ ఇట్. ఎందున్నారా, మీకు సిగ్గు సెరవు ఉంటే హుండీలో డబ్బులు వేయకండి.